సంపిందీ నా సొంత చెల్లెల్ని స్వామి నా చెల్లెల మీద ఈగ వాలితే ఎక్కడ టైఫాయిడ్ వస్తుందో అని ఈగను చంపేవాడిని దోమ వాలితే మలేరియా వస్తుందని దోమని చంపేసేవాడిని కానీ ఇప్పుడు నా చెల్లెల్ని రాక్షసుల్లా నేనే చంపుకోవాల్సి వచ్చింది స్వామి చంపుకోవాల్సి వచ్చింది స్వామి నా చెల్లెల్ని గుణం లేనిదను గడప దాటిందను చంపలేదు క్యారెక్టర్ లేనిదను కాలు జారిందను చంపలేదు చెప్పిన వాణ్ణి పెళ్లి చేసుకోలేదను తల వంపులు తెచ్చిందను చంపలేదు నాది మర్డర్లు చేసే ఫ్యామిలీ కాదు మానభంగాలు చేసే వంశం అంత కంటే కాదు నీతికి కట్టుబడి పెళ్ళాం బిడ్డలతో హాయిగా సంసారం చేసుకునే కుటుంబం స్వామి మాది జాగ్రత్త రా దెబ్బలు తగులుతాయి ముసలాడివి నువ్వు దూకితే నడుములు ఇరుగుతాయి కుర్రవాణ్ణి నాకేం కాదు అవుద్దో కాదో మీ నాన్నని అడుగుతా ఒరే గణపతి తాత తాత ప్లీజ్ మెల్లిగా ఆడుకుంటాం మెల్లిగా ఆడుకుంటాం డాడీని పిలవద్దు లోపల అసలే టెన్షన్ లో ఉన్నారు ముక్కు కుడితే మా చెల్లెలకి నొప్పి పుడుతుంది కదా నొప్పి పుట్టేటట్టు కుట్టిన తర్వాత రక్తం వస్తుంది కదా రక్తం వస్తే మా చెల్లెలు ఏడుస్తుంది కదా ఏటి అవకాశం ఉందండి లేదన్నయ్యా నేను ఓర్చుకుంటాగా అసలు కుట్టించుకోవటం ఎందుకు నొప్పి ఓర్చుకోవటం ఎందుకమ్మా నన్ను ఏడిపించడానికి కాకపోతే మిమ్మల్ని ఏడిపించడానికి కాదండి బాబు రేపు పెళ్లి చూపుల్లో కాబోయే మొగుడికి అందంగా కనిపించడానికి చిన్నప్పుడు కుట్టించాల్సిన ముక్కు పడకని మీ భయంతో ఇప్పటిదాకా లాక్కొచ్చారు చాలా అందంగా కనిపించాలి ముక్కు కనీసం కందడానికి కూడా వీల్లేదు అదేంటండి ముక్కు పడకంటే తల్లో పూలు అనుకుంటున్నారా అంత ఈజీగా పెట్టుకోవడానికి అదంతా నాకు తెలియదు కుట్టేటప్పుడు రక్తం వచ్చిందో నీ కళ్ళు కలుపు మొక్కల్లా పీకి వాటి కన్నీళ్లతో ఆ రక్తం కడుగుతా అలా అయితే ఓ పని చేద్దాం ఏంటండి ముక్కు పుడక ముందు నా కుట్టు అన్నయ్య నొప్పిగా లేకపోతే నువ్వు నువ్వు గాని కానీ అబే పెద్ద నొప్పి ఏం లేదమ్మా చీమ కుట్టినట్టుంది చీమలు మీ చెల్లిని చాలా సార్లు కుట్టాయి కాబట్టి చీమ కుట్టిందని ఎప్పుడు ఏడవలేదు కాబట్టి కుట్టించుకోవచ్చు మీరు తొందరగా కానివ్వండి ఆగా ఇప్పుడు కుట్టు నాకేం కాలేదన్నయ్యా అసలు నొప్పి లేదా అమ్మా అసలు లేదు ఒట్టు ఏయ్ చారి ఎంత అని కుట్టుకులి 50 రూపాయలండి మా చెల్లెలకి నొప్పి పుట్టకుండా కుట్టినందుకు ఇదిగో 200 తీసుకో త్రిమూర్తులు గారు దేవుడు అన్ని చోట్ల తనే ఉండలేక అమ్మను తయారు చేశాడంటారు కానీ ఈ చెల్లాయికి మాత్రం అన్నను చేసి ఇచ్చారండి హలో ఏంటి వారానికి 3 సార్లు ఇదే బ్లూ కలర్ టై కడుతున్నావు ఈ డ్రెస్ లోని మీరు స్మార్ట్ గా కనిపిస్తున్నారు కానీ నన్ను ముక్కు పడక కుట్టించుకోమనలేదేంటి ఇంకా అందంగా కనబడతావని భయం వేసి ఏ అందంగా కనిపించకూడదా అప్పుడు అస్సలు వదిలిపెట్ట బుద్ధి కాదోయ్ ఏ నన్ను వదిలేయాలనుకుంటున్నారా
మరీ ఆరు నెలలకోసారి నువ్వు పురుడు పోసుకోవాల్సి వస్తుందని. తొమ్మిది నెలలకోసారి కదా అయ్యేది, ఆరు నెలలకి ఎలా వీలవుతుంది? అది మీ మమ్మీని అడిగి చెప్తుంది. ఎలా మమ్మీ? మీ నాన్న ఆ అమృతాంజన్ మహాస్ట్రాంగ్ టైప్ కాని. నువ్వు నోరు మూసుకుని పద, స్నానం చేద్దు కాని. ఈ ధవళేశ్వరం ఆనకట్టకు అటువైపు వెస్ట్ గోదావరి డెల్టా, ఇటువైపు ఈస్ట్ గోదావరి డెల్టా. ఈ ఆయకట్టులో కొన్ని లక్షల హెక్టార్లు సాగు చేపడుతున్నారు. ఈ కాలువ నీళ్ల వల్ల ఎన్ని లక్షల హెక్టార్లు బాగుపడ్డాయో, ఈ కాలువ అందకపోవటం వల్ల ఎంతో భూమి నిరుపయోగం అయిపోతుంది. సో ఈ సాగర్ జవహర్ కాలువలాగా గోదావరి నుంచి మరో కాలువ తెలంగాణ వైపు ప్లాన్ చేస్తే అటువైపు భూములు కూడా మాగాణిగా మారి ప్రజలకు ప్రాణవాయువు అవుతుంది. ఎంతో కాలంగా మనం ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్ట్ కేవలం మన ముఖ్యమంత్రి గారి చొరవలో శాంక్షన్ అయింది. కాబట్టి మన జిల్లా పరిధిలో ఉన్న పొలాలు రైతుల దగ్గర నుంచి కాలువ కోసం గవర్నమెంట్ కొనవలసి ఉంటుంది. కాలువ నిర్మాణం కింద పోయే ఈ పొలాల్ని ఆయా రైతుల దగ్గర నుంచి సేకరించి వారికి మార్కెట్ ధర చెల్లించడానికి ఎకరం ఎంత అవుతుందో ఎంక్వైరీ చేసి సర్వే చేయించాలి. జ్యోతులు గుచ్చిబాబు రెండు ఎకరాలండి. పిల్లలంతా బాగున్నారా? అంతా బాగానే. అవేళ్ళు ఎకరానికి ఎంత ఇస్తున్నారండి? గవర్నమెంట్ రేటే లక్ష. రెండు లక్షలు ఇస్తే ఎట్లా ఉంటుందండి? వినడానికి చాలా బాగుంటది. ఇప్పిస్తే ఇంకా బాగుంటుందండి. ఎవడు బాబు సొమ్ము రాదు తవ్వుకుపోవడానికి? నా బాబు సొమ్ము కాదు, గవర్నమెంట్ది. ఎవడి బాబుగాడి సొమ్ము కాదు కాబట్టి, గవర్నమెంట్ సొమ్ము కాబట్టి ఎకరానికి ఇంకో లక్ష ఇప్పించమని మీ ఎంఆర్ఓ గారికి ఎకరానికి పాతిక వేలు ఇస్తాం. ఇక్కడ మీరు మ్యాటర్ పోస్ట్ చేశారు, అక్కడ ఇదే మ్యాటర్ డెలివరీ చేస్తా. ఏంటి రైతులు చిన్న లింక్ ఎట్టారండి? ఏంటంట ఎకరానికి ఇంకో లక్ష ఎక్కువ రాస్తే ఇంత అని అప్పు చెప్తారంటండి. ఏంటి అప్ప చెప్పేది? మీకు తెలదు ఏంటండి లంచం? ఇది నా ఫీలింగ్ కాదండి. మరి ఆ రైతుల ఫీలింగ్? వాళ్ళు ఏమన్నారంటే? ఏమన్నారు? నాకు తెలుసు సార్, మీరు సార్ ఇలా అలా కాదు సార్, వేరేలా లక్ష్యంలో లా. అసలు మీరు ఒక లక్ష్యంతో పుట్టిన మనిషిని 24 అవర్స్ న్యాయంగా వర్క్ చేయాలనే లక్ష్యంతో దేశాన్ని, రాష్ట్రాన్ని, జిల్లాని, మండలాన్ని, గ్రామాన్ని మినీ సీఎం లాగా ముందుకు నడిపించాలనే లక్ష్యంతో ఎంఆర్ఓ అయ్యారు. అందుకనే చచ్చిన ఒక రూపాయి కూడా లంచం తీసుకున్నారు. మా పని మేము చేయడానికి కూడా మీరు లంచం ఇస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ఆఫీసుల్లో బిళ్ళబంట్రోతులు కూడా బిల్డింగులు కడుతున్నారు. ఇక్కడ 10 ఎకరాలున్న రైతు కూడా పూరి గుడిసెలో ఉంటున్నాడు. రేపటి నుంచి నిజాయితీగా ఉండే నాలాంటి వాడికి కూడా మేపడం మొదలెడితే ఇంకా ఈ పొలాల మధ్యన మీరు నడిచేందుకు గట్లు కూడా మిగలవు. మీ పొలాల్లో మీరు పండించింది మీరు రుచి చూడాలన్నా లంచం ఇచ్చుకోవాల్సిందే. నాకు అన్నం పెట్టే ప్రభుత్వం అంటే ఎంత విశ్వాసమో, అందరికీ అన్నం పెట్టే మీరన్నా అంతే గౌరవం. పొలం రేట్లు తక్కువ రాసి మీకు అన్యాయం చేయలేను, ఎక్కువ రాసి ఉద్యోగానికి ద్రోహం చేయలేను. అయ్యా ఆ మాటే చెప్దామని ముందుకొస్తూ ఉంటే ఏదో తగిలి కింద పడ్డానండి. ఏం చెబుదాం అనుకున్నావు? మీ క్యారెక్టర్ గురించి చెప్దాం అనుకున్నావు. క్యారెక్టర్ ఏంటో? ఏపీఎస్సీ ఎగ్జామ్ రాసి ఎంఆర్ఓ అయినా ప్రభుత్వం జీపు తీసుకోకుండా సొంత డబ్బులతో పెట్రోల్ పోసుకుని సొంత బుల్లెట్ మీద ఊళ్ళు తిరుగుతూ ఆ మాట అన్నవాడి చెంప పగలగొడుతూ ఊళ్ళో మణి దీపం లాగా కాపు కులంలో ఆణిముత్యం లాగా ఉన్నారని. ఆణిముత్యాలు కాపులంలోనేనా? ఏరే కష్టంలో లేరా? ఎందుకుంటారండి? కమాసులో ఉంటారు, గౌడాసులో ఉంటారు, బ్రాహ్మిన్స్ లో ఉంటారు, వెలమాసులో ఉంటారు, అన్ని కులాల్లోనూ ఆణిముత్యాలు ఉంటారండి. ఒక ఆణిముత్యాలే కాదండి, మంగళహారతులు, అగ్ని పర్వతాలు, మండే గుండెలు కూడా ఉంటాయండి. తెలుసుకున్నావుగా, స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా. పైకొస్తావు పో. ఇప్పుడు చావలేదు అదృష్టం. ఎవడు కనిపెట్టాడ్రా బాబు ఈ లంచాన్ని? ఏం కావాలి సార్?
బార్ కా షాప్ కా ఈ లూజ్ అంతా తీసుకుని వెండి జే పెకించండి షాప్ సీజ్ చేయండి ఇది పద్ధతి కాదు సార్ చెప్పుతో కడతారా ఆజ్కల్ వైన్ షాప్ లైసెన్స్ తీసుకుని బార్ మెయింటైన్ చేస్తూ పద్ధతుల గురించి మాట్లాడతావా జే పెకించండి బ్రదర్స్ కి తెలిస్తే గొడవలు అయిపోతాయి తర్వాత మీ ఇష్టం బ్రదర్సా नमस्ते अन्ना नमस्ते सर नमस्ते ना पेर विष्णु शेट्टी बापनीडु वीलु ना तम्मुल्लु ई शाप मा जॉइंट प्रॉपर्टी अदि इप्पुडु गवर्नमेंट प्रॉपर्टी काबोतुंदि एंदुकु सर अनवसरंगा गोडवलु वदिलेयंडि मेमु वदलटं कादु इंका रेंडु रोजुल्लो ई शापुनु मीरे वदिलेयाल्सि उंटुंदि इंत चिन्न विषयानिकि कूडा अंत सीरियस अयिपोतारेम सर चैती